హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను మీకు అమెజాన్ నుంచి నేను తెప్పించుకున్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్ గురించి మీ ముందుకైతే వచ్చేసానమాట. సో మా ఊర్లో స్పెషల్గా తిరునాళ్ళ జరుగుతుంది అనమాట. సో మా ఊర్లో మాత్రమే జరుగుతుంది స్పెషల్ తిరునాళ్ళ అనమాట అది. సో అందుకోసం అని చెప్పేసి నేను తిరునాళ్ళ కోసం మా ఆయనకు, మా పిల్లలకి, అలాగే నాకు అందరికీ కూడా బట్టలు అయితే తెప్పించుకున్నాను. అవైతే నేను మీకు ఈరోజు అయితే షేర్ చేయబోతున్నాను. సో ఏంటి ఆ డ్రెస్సెస్ అన్నవి చూసేద్దాం. అలాగే అమెజాన్లో ఏ ప్రోడక్ట్ తెప్పించుకున్నా కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను దాదాపుగా అంటే 8 మంత్స్ నుంచి తెప్పిస్తూ ఉన్నాను. ఇంతకుముందు కూడా నేను చాలా తెప్పించాను, ఏది కూడా నాకు రిమార్క్ అన్నది రాలేదు. 1 ఇయర్ పైన తెప్పించానులేండి, 1 ఇయర్ నుంచి తెప్పిస్తున్నాను నేను. ఏది కూడా నాకు ఇంతవరకు రిమార్క్ అయితే రాలేదు. ఏ ప్రోడక్ట్ అయినా కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. అంటే మనకి 500 రూపీస్ కదా, క్వాలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఏదైనా మనం ఒక శారీ కానీ డ్రెస్ కానీ తీసుకున్నప్పుడు 500 రూపీస్కి అంత క్వాలిటీ ఉండదు కదా అనిపిస్తుంది. అలాగే మనం 300 రూపీస్లో తెప్పించుకున్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. 300 డ్రెస్సెస్ కూడా నేను తెప్పించాను మా పాప కోసం, అవి కూడా చాలా బాగున్నాయి. అవి మనకు క్రేప్ క్లాత్లో వస్తుంది అనమాట, డైలీ యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. ఫంక్షన్స్ వేర్కి అయితే మనం డబ్బు పెట్టే కొద్ది ఉందండి, అది కూడా మనకి నచ్చలేదు అంటే కనుక మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం రిటర్న్ ఆప్షన్ అనేది చేసేయచ్చు అనమాట. సో మనకు నచ్చలేదు అంటే రిటర్న్ ఆప్షన్ పెడితే మన క్యాష్ అనేది మనకి వెనక్కి వచ్చేస్తుంది. సో ఒకవేళ లేదంటే కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ ఈరోజు నేను తెప్పించినటువంటి కొన్ని షర్ట్స్ అలాగే డ్రెస్ నా కూతురికి ఒకటి తెప్పించాను, అదైతే చూపిస్తాను చూడండి. సో నేను చూపించి క్లాత్ ఏంటి అలాగే మెటీరియల్ మనకి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చెప్తాను. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. సో లేట్ చేసేసేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేను మా తులసి కోసం తెప్పించినటువంటి డ్రెస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ డ్రెస్కు సంబంధించినటువంటి పిక్ నేను మీకు ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఈ డ్రెస్ మెటీరియల్ ఏంటి అన్నది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా క్రేప్ క్లాత్లో వస్తుందండి, మొత్తం కూడా మనకి క్రేప్ క్లాత్ లాగానే వస్తుంది. సో మనకి ఇది ఇలా ఫ్రీ ప్లాజా లాగా వస్తుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది ప్లాజా అన్నది. ఫ్రీ ప్లాజా అండి, ఇది వేసుకుంటే కూడా ప్లాజా టైప్లో కనిపించదు, ఒక లెహెంగా టైప్లో కనిపిస్తుంది అనమాట. ఒక లెహెంగా టైప్లో కనిపిస్తుంది, బట్ ఏంటంటే మనకి ఇది ప్లాజా. ఇది వచ్చేసి మనకి క్రేప్ క్లాత్, చాలా థిక్గా ఉంటుంది, మన స్కిన్ అయితే అసలు కనిపించదు. సో మనకి చాలా ఫ్రీగా మన నడుము సైజ్ ఎంతైతే మనం పెట్టుకుంటామో అంతే వస్తుంది అనమాట. అంటే ఎక్సెల్ ఆ, ఎల్ ఆ, స్మాల్ ఆ, అలా మనము మనకు నచ్చిన సైజ్ అన్నది పెట్టుకున్నట్లయితే మనకు నచ్చిన సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి కిందిది అనమాట, ఇది వచ్చేసి మనకి పైన వస్తుంది. ఇదేంటంటే పైన మనకు ప్లెయిన్గా వస్తుందండి, అది కూడా మనకి స్లీవ్లెస్ వస్తుంది, దీనికి ఒకటి కోట్ వస్తుంది అనమాట. సో ఆ కోట్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి కట్స్ కూడా వచ్చాయి, ఇలా కట్స్ కూడా వస్తుంది. ఇది మొత్తం ప్లెయినే ఉంటుంది, చూడడానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు పిక్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అది కూడా మనకి క్రేప్ క్లాతే. ఇంకోటి వచ్చేసి కోట్, సో అది మనకి స్లీవ్లెస్ ఇచ్చారు కాబట్టి కోట్కి వచ్చేసి మనకి ఇలా హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ ఇచ్చారనమాట. సో మనకి స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు ఉంటే స్లీవ్లెస్ వేసుకోవచ్చు, స్లీవ్లెస్ వేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ కోట్ అన్నది వేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం ఇందాక చూసాం కదా ప్లెయిన్ టాప్, ఆ టాప్ కలర్ది లైనింగ్ టైప్లో వేశారు. సో మనకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఇలా 2-in-1 లాగా మనం ఇటు సైడ్ వేసుకోవచ్చు, అటు సైడ్ వేసుకోవచ్చు. పోతే ఒక సైడ్ వేసుకుంటే మనకి స్టిచ్చెస్ కనిపిస్తాయి. సో మనం ఇలా వేసుకోవచ్చు. పైన వచ్చేసి ఇలా బటన్ వచ్చిందండి, సో హాఫ్ కోట్ అనమాట ఇది, ఇలా వస్తుంది, చాలా బాగుంది. ఇది 1000 రూపీస్ మాత్రమే, మేము ఇన్స్టాలో తెప్పించుకున్నాము ఒకటి 3000 అని చెప్పేసి, అది బండలు కూర్చొనిక కూడా పనికి రాదు, అంత దరిద్రంగా వచ్చిందనమాట. సో దాంతో పోలిస్తే ఇది 1000 టైమ్స్ బెటర్ అని చెప్తాను నేనైతే. సో ఇది ఒక డ్రెస్. సో ఇంకా షర్ట్స్ తెప్పించానండి నేను, షర్ట్స్ వచ్చేసి నేను మా హస్బెండ్ కోసం అని చెప్పేసి రెండైతే తెప్పించాను, ఇది ఒక కలర్ తెప్పించాను. వీటికి సంబంధించినటువంటి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఇది ఒకటి నేను ఇది యాక్చువల్గా తీసాను అనమాట, తీసిన తర్వాత నేను ఫోన్ చేయలేదు, సరే వీడియో షూట్ చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి నషం కలర్లోనే లైట్ కలర్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను ఫోటోలో డార్క్ చూశాను, డార్క్ బాగుందని చెప్పేసి బుక్ చేశాను, బట్ ఇది వచ్చింది. నాకు ఇది వచ్చిన తర్వాత రిటర్న్ చేయాలనిపించలేదు, నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది అందుకే నేను రిటర్న్ చేయలేదు. ఒకవేళ మనకి కలర్ నచ్చలేదంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ పెట్టుకోవచ్చు, సైజెస్ కూడా మనం రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మా జగన్ కోసం
ఆల్రెడీ ఇంత ముందుకు నేను 2 టైమ్స్ ఉడ్డీస్ తెప్పించాను కదా, ఇది 3 అన్నమాట. నా జగన్కి ఇవి బాగా సెట్ అయిపోయాయి, అందుకే ఎక్కువగా ఇవే ఇష్టపడుతున్నాడు. అందుకే ఇది ఒకటి తెప్పించాను. ఇదాన్ని వైట్ కలర్లో మనకి బ్లాక్ కలర్ ఇలా సింబాలిక్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి వులెన్ క్లాత్ అంటారు కదా, సో వులెన్ క్లాత్ టైప్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, బక్కగా ఉండే మా లాంటి జగన్ వాళ్ళకైతే లావుగా కనిపిస్తారు. సో అందుకే నేను ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తున్నాను మా జగన్కైతే. నువ్వు సన్నగా ఉంటున్నావు, నీకు ఇవి బాగుంటాయని చెప్పేసి సో ఇది తెప్పించాను. అలాగే మా జగన్ కోసం ఇంకొకటి షర్ట్ తెప్పించాను. సో మనకి అదేంటంటే 2 కలర్స్ వస్తాయన్నమాట, పైన ఒక షేడ్ ఉంటుంది, కింద ఒక షేడ్. పైన వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కింద వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే మనకి షర్ట్ లాగే ఉంటుంది కానీ టీ షర్ట్ క్లాత్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుందండి. ఇది ఈరోజు స్కూల్కి వేసుకువెళ్ళాడు అనమాట మా జగన్. సో దీనికి షూస్ ఆర్డర్ పెట్టాం అనుకున్నాం కానీ షూస్ తెప్పించలేదు, కానీ శాండిల్స్ తెప్పించాను, చాలా బాగున్నాయి అవి కూడా. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ శాండిల్స్ కూడా నేను అమెజాన్లోనే తెప్పించాను. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు తీసుకోవచ్చు. అలాగే మీకు నచ్చలేదు అంటే రిటర్న్ ఆప్షన్ అన్నది ఉంటుంది, కాబట్టి రిటర్న్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే ఏవి మనం రిటర్న్ అయితే చెయ్యము, ఎందుకంటే క్వాలిటీ నచ్చిందంటే ఏది మన మనసు ఒప్పుకోదు అనమాట రిటర్న్ చేయడానికి. క్వాలిటీ నచ్చలేదు అంటే మనం ఆటోమేటిక్గా వేసుకోవాలన్నా మన మనసు ఒప్పుకోదు, కాబట్టి రిటర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే నేను చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. సో మీరు రిటర్న్ చేయరని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా మీరు తీసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేసినాను, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.